నమస్తే మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికల్లో వార్తలు చూసినప్పుడు ఒక చలించిపోయే వార్తను చూసి మీ అందరితో పంచుకొని ఆ బాలికకి తగినంత సహాయం అందజేసేలా చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం. ఈ వార్తను చూస్తే, దాతలు నా కుమార్తెను బతికించండి, బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న బాలిక, ఆపరేషన్కు 600,000 ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్న నిరుపేద తండ్రి, చదువులో మెరుగు, ఆటపాటల్లో చురుకు, నిన్న మొన్నటి వరకు భవిష్యత్తుపై బోలెడన్ని ఆశలతో బడికెళ్తున్న ఆ బాలికకు ఊహించని కష్టం వచ్చి పడింది. భుజం నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు బోన్ క్యాన్సర్ అని తేలింది. అంతే, నిరుపేద తండ్రి నెత్తిన పిడుగుపడ్డట్లయింది. చేతిలో చెల్లిగవ్వలేని స్థితిలో తన కుమార్తెను కాపాడుకునేందుకు ఆరాటపడుతున్నారు ఆ తండ్రి. ఆసన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. కామారెడ్డి జిల్లా తుమకొండ ప్రాంతానికి చెందిన పి రాజనరసింహ దినసరి కూలి. ఆయనకు 3 సంతానం. 2 కుమారుల్లో ఒకరు ఐటీఐ, మరొకరు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా కుమార్తె గాయత్రి 9వ తరగతి చదువుతుంది. ఆమెకు కొంతకాలంగా భుజం నొప్పి వస్తుండడంతో తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు బోన్ క్యాన్సర్ అని తేల్చారు. దీంతో హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రిలో చేర్పించి ఆరోగ్యశ్రీ కింద 2 నెలలుగా చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 22న శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అందుకు గాను ₹6,00,000 ఖర్చవుతుందని సిద్ధం చేసుకోవాలని వైద్యులు తన తండ్రికి సూచించారు. రోజువారీ కూలీ చేసుకుని బతికే తాను అంత భరించలేనని దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని రాజనరసింహ వేడుకుంటున్నారు మనందరినీ. అందుకే మిత్రులారా, మీరందరూ సహాయం చేయదలుచుకున్న వారు ఇక్కడ కింద చూపిస్తున్న నెంబర్కి 7036475197 ఈ ఫోన్ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ సహాయం చేయాలని, తనతో ఆదుకోవాలని తమ కుమార్తె గాయత్రిని, తన కుమార్తెని బ్రతికించుకోవాలని తన తండ్రి రాజనరసింహ వేడుకుంటున్నారు. మిత్రులారా, మీకు తోచినంత సహాయం చేసి తన ఆరోగ్యం మెరుగుపడేలా మనందరం కలిసి తనకు సహాయం చేయాలని మేము ఆశిస్తున్నాం. దయచేసి సహాయం చేయండి, గాయత్రిని బతికించుకుందాం.